పిలిపించడం జరిగింది. కాబట్టి ఆయనకి ఈరోజు ఓడిపోయిన మధుసూదన్ రెడ్డికి టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపించిన కాళాసరి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నవరత్నాల నిలయాన్ని రేపు తెల్లారి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అభిమానంగా లోపల కొందరు పెట్టుకుంటారు, కొందరు బయట చెప్తారు, కొందరు అభిమానంతో, కొందరు దేవస్థానం పోతే టెంకాయ కొడతారు, కొందరు దండం పెడతారు లోపలే, స్వామి నీ మీద అభిమానం సార్, టెంకాయ కొట్టడంత భక్తుడు కాదు, దండం పెట్టడంత భక్తుడు, అందరు భక్తులే. అదే మాకు జగనన్నకు కూడా నేను ఈరోజు ఒక హనుమంతుల్లాగా, జగనన్నకి ఒక హనుమంతుల్లాగా, ఒక రాముడికి హనుమంతుల్లాగా జగనన్నకి నేను అలా ఫస్ట్ నుంచి కూడా ఆయన శిష్యుడుగా నేను ఫస్ట్ నుంచి ఆయన మీద అభిమానం నాకు ఎక్కువ. తల్లిదండ్రులుగా నువ్వు ఇష్టపడతావు అంటే జగన్మోహన్ రెడ్డి ఇష్టపడతా. ఇంకా నీకు భారీ బిడ్డలు ఎవరైనా అవసరమా, జగనన్న అవసరం అంటే నాకు జగనన్న అవసరమే అంట. నాకు అట్ట అలవాటు మీకు అంత కాలాసులకు అంత తెలుసు, అదొక పిచ్చి నాకు. ఒక్కరికి ఒకటి ఉంటుంది, రామారావు ఫ్యాన్స్ కొందరు ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ కొందరు ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, రాజకీయంలో ఒక్కొక్క నాయకుడిని చేస్తారు, రాజశేఖర రెడ్డి గారు ఫ్యాన్స్ ఉంటారు, జగనన్న ఫ్యాన్స్ మాత్రం నిజంగా లైఫ్ లాంగ్ ఉండే ఫ్యాన్స్ ఉంటారు, అభిమానంతో ఉండే ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే నా అలాంటి వాళ్ళు కూడా అభిమానించిన చాలామంది కూడా చాలా మంచి కార్యక్రమం చేస్తాను రాష్ట్రం అంతా కూడా. వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తి దండం పెడుతూ రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి దయచేసి ఎవరైతే అభిమానించే ప్రతి జగనన్న కుటుంబానికి, రాజన్న కుటుంబానికి వచ్చి రేపు మనం ఆ నిలయాన్ని చూసిపోవాలని. ఎందుకంటే కొందరు మీరందరూ కూడా చూస్తుంటారు, తాజ్మహల్ కట్టారు, ఎందుకు కట్టారు, భార్య కోసం కట్టారు, ఇది ప్రజల కోసం. ప్రతి ఒక్కటి కూడా ఎవరైనా సరే ఇదేంటంటే మంచి కార్యక్రమం, ఒకదానికొకటి ఇమగ ఇనుకు ఎక్కడ దొరకదు. లేవట్టు 10 నుంచి 15 లక్షల రూపాయలు చేసేది, ఇంకో 4-5 సంవత్సరాలు పడితే 10-15 లక్షల రూపాయలు చేసే సైటు, 2000 సైట్లు ఇక్కడ ఆపోజిట్, 3000 బిల్డింగ్స్, ఏది 1 రూపాయికి రేపు ఇవ్వబోయేది. మళ్ళీ రాజీవ్నగర్ 10,000 ఇళ్ళు, ఇక్కడ మనకి ఇంత జాగా దొరికి ఈ ప్లేస్లో మంచి ప్లేస్లో వెనకాల ఇండస్ట్రీస్ ఇదంతా ప్లేస్లో ఈ మాకు యూనిక్ దొరకడం కూడా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా చూసుంటారు కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా అద్దాల మహల్ కూడా కట్టున్నాం, జగనన్న అద్దాల మహల్ లోపల కూడా, ఇవన్నీ కూడా యూనిక్గా ఆలోచిస్తూ ఉంటాను. కాబట్టి ఆయనకి నేను చిన్న ఉడతా భక్తితో చేశాను, రాముడు బ్రిడ్జి కట్టినప్పుడు ఉడత ఎత్తుకుని విసిగి తలిపితే బ్రిడ్జి అయిపోతుందని కదా, ఎందుకు రాముల వారు స్వామి 3 ఏళ్ళతో లేకపోతే ఇప్పుడు కూడా అందరూ ఉడత మీద చూడు, శ్రీరాములు ఆ రోజు చేసిన సేవకి పిలిచి తాకితే ఎలాగైందంటారు. అదే మాగా నేను ఉడతా భక్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని చేస్తా ఉండ. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం, జగనన్న ఆశీర్వాదం, కాళాసుల ప్రజల ఆశీర్వాదం, 2 రోజులు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమం చేస్తానని తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ